న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. రుణమాఫీ చేస్తారని చెప్పినారు. అదే విషయం రుణమాఫీ చేస్తా అంటే జనాలు ఎవరు నమ్మలే. పోయినసారి కూడా చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. నిజంగా రైతులకు 2 లక్షల రుణం ఎవరికి లేదు. అది మరి మీ అందరూ అర్థం చేసుకొని ఏదైతే లక్ష రుణమాఫీ కూడా ఒకేసారి చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా పెన్షన్లు కూడా 1000 రూపాయలు ఇప్పుడు 2016 చేసినాడు. అదేవిధంగా వికలాంగులు 3016 చేసినాడు. మరి అన్ని కూడా పెంచి పేదోళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మన మీటింగ్ అయిన తర్వాత కార్యకర్తలు అందరూ కూడా మరి ఇంటింటికి పోయి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలనే ఉద్దేశంతో మనం ఏదైనా కూడా మీటింగ్ పెట్టుకున్నాం. దీని తర్వాత కూడా ప్రతి గ్రామం అంతా కూర్చొని మేము కూడా ప్రతి గ్రామం ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి మీరు కమిటీలు వేసుకొని బూత్ కమిటీలు వేసుకుని ఎన్ని బూత్లు అవుతున్నాయో దాంట్లో యువత వేసుకోవాలి, మెయిన్ నాయకులు, రైతు కమిటీ ఉన్నది, వాళ్ళందరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు చెప్పనికనే ఈనాడు ముఖ్యమైనటువంటి కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం. మరి దీని తర్వాత కూడా ప్రతి మరి ర్యాలీలు ఉంటాయి, ప్రతి మీటింగ్ ఉంటాయి, డాక్టర్ సంఘాల మీటింగ్ ఉంటాయి, జరిపించే సునీతారెడ్డి గారు వస్తారు. ఇంకా ఇక్కడ నుంచి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనకు వచ్చే నెల 12 నుంచి నామినేషన్లు ఉంటాయి. 22 తర్వాత కూడా మరి గ్రామాల్లో కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి డిసెంబర్ 7 జరిగే ఎలక్షన్ లో మీరందరూ కూడా మెజార్టీ తోటి మరి కార్మికులు కూడా గెలిపించాలి. అదేవిధంగా దీని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కూడా వచ్చినాయి. మరి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మరి సర్పంచ్ ఎలక్షన్ ఆపితే మళ్ళీ ఏదైతే జడ్జి గారు కూడా 3 నెలల్లో పెట్టమన్నారు కాబట్టి డిసెంబర్ 7 మన ఎలక్షన్ కాగానే డిసెంబర్ ఆఖరి నెల కానీ జనవరి మొదటి వారంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మన కార్యకర్తలు ముఖ్యులు ఉన్నారు. మన అందరూ కూడా ఎందుకంటే ఎలక్షన్ ఒక మాట చెప్పినారు, 500 జనాభా ఉన్నటువంటి తాండాలని సపోర్ట్ చేస్తున్నారు. తాండాలు రాజ్యం వెళ్ళిపోవాలి, తాండాలు ఉన్నటువంటి నాయకులు అన్నారు. ఇలా చిన్న గ్రామాలు రాజ్యం వెళ్ళిపోవాలన్నారు. మన మాట ఇచ్చిన ప్రకారంగా 60 గ్రామ పంచాయతీలు అయితే 20 గ్రామ పంచాయతీలు మన విషయాలు అయినాయి. ఇలా చిన్న చిన్న తాండాలని కూడా మరి కొత్త సర్పంచ్ రాబోతుంది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, తర్వాత ఎంపీటీసీలు వస్తాయి, తర్వాత మండల ఎన్నికలు వస్తాయి కాబట్టి సింగిల్ విండోలు వస్తాయి, అన్ని వరుసలు వస్తాయి కాబట్టి బషీరాబాద్ మండలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మనం అంతా కూడా మెజార్టీ తోటి గెలుచుకొని పేదలకు అండగా ఉండి ఎలాగైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి మరి పెన్షన్ల కార్యక్రమం కానీ ఇలా రైతుకు కూడా ఇలా 4000 కాదు, 2 మొదటి విడత 4000 ఇచ్చినాడు, 2 విడత 4000 మన అకౌంట్ లో కూడా వారు 100 రోజులు పడతాయి, 20 తారీఖు నుంచి పడతాయి కాబట్టి స్టార్ట్ అయింది. ఏదైతే ఎకరాకి 8000 రూపాయలు ఇచ్చేదైతే ఉన్నదో దాన్ని 10000 చేసి ఇలా రైతులను ఆదుకోవడం జరుగుతున్నది. రైతు చచ్చిపోతే కూడా ఒక గుంట భూమిన ఎకర భూమిన 5. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.